హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో క్యాష్ లెస్ ఎకానమీ సాధ్యమవుతుందో లేదో దేవుడు ఎరుగుతాడు సామాన్యులు మాత్రం అష్ట కష్టాలు పడుతున్నారు గంటల తరబడి బ్యాంకులో ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తున్నారు వెళ్తే డబ్బులు డబ్బులేవంటూ వచ్చే సమాధానాన్ని వినలేక ఏటిఎం వెళ్తే అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు చూడలేక జనం అల్లాడిపోతున్నారు రాత్రింబోలో నిజాయితీగా సంపాదించిన తమ డబ్బును తీసుకోవడం కోసం ఇన్ని కష్టాలు పడాలా అని సామాన్యుడు నిట్టూరుస్తున్నాడు ఓ జాతీయ దినపత్రిక జనం కష్టాలపై బ్యాంకుల్లో ఏటీఎం సెంటర్లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఓ సర్వే జరిపింది ఆ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి దేశవ్యాప్తంగా ఉన్న పదమూడు ప్రధాన నగరాల్లో ఈ సర్వే జరిగింది ఈ సర్వే పూర్తి సారాంశాన్ని గ్రహిస్తే మోడీ తీసుకున్న నిర్ణయం క్యాష్లెస్ ఎకానమీనా క్యాష్ లెస్ ఏటీఎంలా అన్న సందేహం కలగక మానదు మొత్తం పదమూడు నగరాల్లో ఉన్న అరవై తొమ్మిది శాతం ఏటీఎం సెంటర్లలో డబ్బులు లేవట హైదరాబాద్లో పరిస్థితి మరీ దారుణం యాభై ఏటీఎం సెంటర్లకు గాను ఒకటి పనిచేస్తుంది దీంతో ఆ ఏటీఎం దగ్గర మూడు కిలోమీటర్ల మేర క్యూ ఉంటుంది ఒడిశా రాజధాని భువనేశ్వర్లో పరిస్థితి కొంతమేర మెరుగ్గా ఉంది ఇరవై ఐదు ఏటీఎం సెంటర్లలో పర్యటించిన సర్వే ప్రతినిధులు ఇరవై నాలుగు పనిచేస్తున్నట్టు తెరిచారు ఒక ఏటీఎం లో మాత్రమే వంద నోట్లు వస్తున్నాయని మొత్తం పదమూడు నగరాల్లో ఆరు వందల నలభై ఏడు ఏటీఎంలలో సర్వే చేస్తే నాలుగు వందల యాభై ఒక్క ఏటీఎం సెంటర్లు డబ్బులు లేవని తేలింది నోట్ల రద్దు నిర్ణయంపై మోడీని ఆకాశాన్ని ఎత్తిన కొందరు ఈ ఏటీఎం సెంటర్ల పనితీరుపై ఏ సమాధానం ఇస్తారని ప్రజలు నిలదీస్తున్నారు సామాన్యుడు పడుతున్న ఈ కష్టాలకు కేంద్రం బ్యాంకులు రెండు ప్రధాన కారకులని సామాన్య జనం తిట్టిపోస్తున్నారు మరింత సమాచారం తెలుసుకున్నట్టు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి స్టే చూడ్ అవర్ ఛానల్ జై భారత్ జై హింద్